నేను అదే చెప్తున్నాం, మేము కూడా అదే అడుగుతున్నాం. గరుడ పురాణం పేరుతో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనటువంటి తెలుగుదేశ చంద్రబాబు సొంత మనిషి అయినటువంటి సినీ నటుడైనటువంటి శివాజీతో స్టేట్మెంట్ ఇప్పించి అది జరిగిన వెంటనే హర్షవర్ధన్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చోటా నాయకుడు హోటల్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేసి ఆ కత్తి ఎలా వచ్చింది, కనీసం ఎన్ఐఏడు ఎవడన్నా ఆ ఎయిర్పోర్ట్లోకి ఎవడి ఉద్దేశ సహాయంతో ఆ కత్తి లోపలికి వచ్చింది ఏమైనా చెప్పారండి? ఎంక్వైరీ చేశారా, ఇన్వెస్టిగేషన్ చేశారా? కత్తి ఎయిర్పోర్ట్లోకి కోడిపందాల్లో వాడేటువంటి కత్తి ఎందుకు వచ్చింది, ఆ కత్తి హత్యాయత్నం చేయడానికి సరిపడా ఉందని చెప్పిన వాళ్లే చెప్తున్నారు. నిజంగా హత్యాయత్నం జరిగిందని చెప్తున్నారు, మరి ఆ కత్తి ఎయిర్పోర్ట్లోపు ఎలా వచ్చిందో ఏమైనా చెప్పగలిగారా? ఇన్వెస్టిగేషన్ చేశారా? దాంట్లో చెప్తాడు ఎయిర్పోర్ట్లో అన్ని సీసీ కెమెరాలు పరిశీలించాడంట, కుట్రకోణం కనపడలేదంట. మీరు చెప్పండి ధర్మం, ఎయిర్పోర్ట్లో సీసీటీవీ కెమెరాలు మొత్తం పరిశీలిస్తే కుట్రకోణం కనపడుతుందని, కుట్ర కనపడుతుందా? కుట్ర అంటే ఏంటి? ఎవడికి తెలియకుండా చీకట్లో చేసేది, ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ప్లాన్ రచించేదాన్ని కుట్ర అంటారు కదా. ఎయిర్పోర్ట్లో సంఘటన జరిగిన రోజు సీసీటీవీలన్నీ మొత్తం పరిశీలించారంట, దాంట్లో కుట్ర కనపడలేదు ఎన్ఐఏ చెబుద్ది. ఎయిర్పోర్ట్లో చాలా రోజుల నుంచి సీసీటీవీ కెమెరా పనిచేయట్లేదు ఏమో అప్పుడున్నటువంటి పోలీసులు చెప్తారు. మరి ఎవడు ఇదంతా, ఏంటి ఇదంతా, ఇది ధర్మబద్ధమైన విచారణ చెప్పండి? ఎన్నాళ్ళు చేస్తారు ఈ విచారణ, ఏంటిది ఇది, ఎన్ఐఏ ఇదేనా పద్ధతి? ఇవాళ మాకే అనుమానం కలుగుతుంది, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఏదో ఒక మిషతో ఏదో ఒక కేసుతో కావాలని గొడవలు పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అతనితో ఏదో చర్చించి వస్తున్నారు. ఈ మధ్య ఒక మహిళా వకీలు కూడా అతని దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సానుభూతురాలంట ఆవిడ, ఆవిడ కూడా పిటిషన్ పెట్టి వెళ్ళి అతనితో తరచుగా చర్చిస్తుంది. కాబట్టి మాకే చంద్రబాబు నాయుడు మీద అనుమానంగా ఉంది, లోపల ఏం చేస్తారు వీళ్ళు, వీళ్ళు ముద్దాయిల్ని ఏదో రకంగా ఏదో ఒక గొడవలతో కావాలని గొడవలు సృష్టించుకుని రాజమండ్రి జైలుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో రకంగా వెళ్ళి ఏదో చేస్తున్నారనేది మాకు అనుమానంగా ఉంది. ఎవరు నే ఎవరు వైసీపీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మనోభావాలు దెబ్బతీసేట్టుగా ఔరంగజేబు గారిని అంద, ఏమంది ఔరంగజేబు గారిని, కానీ ఏమన్నారు ఔరంగజేబు గారిని, కాదు ఏమన్నారంట, ఏమన్నారు ఔరంగజేబు గారిని? నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు తనని వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ వెన్నుపోటు పొడిచి ఆయన పదవీచ్యుతుడు అయిన తర్వాత పార్టీని లాక్కున్న తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత ఏకాగిగా మిగిలి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను పిల్లనిచ్చినటువంటి నా అల్లుడే నన్ను నమ్మకంగా వెన్నుపోటు పొడిచి ఔరంగజేబు తరహాలో నన్ను వెన్నుపోటు పొడిచాడు, నాడు ఔరంగజేబు గారు ఏ రకంగా తన కుటుంబ సభ్యుల పట్ల చేశాడో నా అల్లుడు రామారావు కానీ నా కొడుకులు కానీ నా పిల్లలు కానీ ఈ రకంగా చేశారని చెప్పని ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఎన్టీ రామారావు గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఉటంకిస్తే అది తప్పు అయినప్పుడు ఎన్టీ రామారావు గారిది కదా ముందు తప్పు. మరి ఎన్టీ రామారావు గారు మాట్లాడాడు అదే మాట్లాడింది, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇలా మాట్లాడాడు, బాధపడ్డాడు. మరి ఎన్టీ రామారావు గారు తప్పు కానప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఎందుకు అవుతుంది? మరి అట్లాగైతే అంటే ఒక ముస్లిం రాజుగారి పేరు తీయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు, రామారావు మాట్లాడితే తప్పు కాదు, తెలుగుదేశం నాయకుడు వీళ్ళు బొమ్మ వేసుకుని మా దేవుడు అని చెప్తున్నటువంటి ఎన్టీ రామారావు గారు మాట్లాడితే అది తప్పు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తప్పు అయితే మరి ఎన్నిసార్లు వీళ్ళు
తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన తుగ్లక్ పాలన అన్నారు అంటే ముస్లిం మహారాజుని కించపరచచ్చా ఇల్లు మహమ్మద్ బిన్ తుగ్లక్ని కించపరచచ్చా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట్లాడాడు తుగ్లక్ పాలనని అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే ఇటువంటి తప్పుడు ఆలోచనల్ని ఈ రకంగా మసిపూసి మోహనేసేటువంటి బట్టకాల్చి మోహనేసేటువంటి తప్పుడు చెర్యల్ని కట్టిపెట్టమని చెప్పిన తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాను ఏంటండి ఏంటండి కుక్కలో ఎట్లా అసహించుకోవటం అంటే ఏంటి కాదు తెలియదండి కుక్క భాషలో అండి చంద్రబాబు కుక్క భాష వచ్చా కాదు కుక్క కుక్క చంద్రబాబుకి చెప్పింది ఎట్లా అర్థమైంది మిమ్మల్ని అండి ఇదేంటండి నన్ను అడిగి మానేసేస్తారు మాట్లాడరు గుయ్యకి మనకుండా కుక్క భాష చంద్రబాబుకి వచ్చా అని అడుగుతున్నాను కుక్క ఎడ తెలిసింది చంద్రబాబుకి కుక్కలకు కూడా నచ్చట్లేదు మా పాలనని ఏంటి సోషల్ మీడియాలో ఏమొచ్చింది కుక్క పేకటం అనే కొన్ని పచ్చ కుక్కలు అమాయకులైనటువంటి నిజమైన కుక్కల్ని వాళ్ళ రాజకీయానికి వాడుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం చివరికి ఈ పచ్చ కుక్కలు వాళ్ళ రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో లేదంటే ఒకటే అవ్వాలి వీళ్ళ కుక్క భాష వచ్చని చెప్పని అనుకోవాలి మనం చంద్రబాబు నాయుడు గారి కుక్క భాష వచ్చి ఉంటుంది ఆ కుక్క చెప్పు ఉంటుంది ఆయన అందరికీ కుక్కకి నచ్చలేదంట జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పని చెప్తాడు అనుకోవాలి